మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము యెహోషువా గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయును. ఈ మాట ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువా గారు చెప్తూ ఉన్నారు. ఎలా ఇంత రూఢిగా ఆయన చెప్పటములో ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు మనం గ్రహించాల్సింది ఏంటంటే, యెహోషువా మోషే యొక్క నాయకత్వంలో దేవుని నుండి పొందిన మోషే ప్రతి మాట ఆయన జీవితంలో నెరవేర్చబడటం మరి కనులారా చూశాడు యెహోషువా. అంతేకాదు, అదే మాటను దేవుడు యెహోషువాతో చెప్పినప్పుడు ఆ మాట తన స్వహాగా తన జీవితంలో కూడా జరగటం యెహోషువా చూశాడు. కనుక ఇంత ఖచ్చితంగా ఈ మాటను చెప్తున్నాడు ఇశ్రాయేలీలకు. ఇశ్రాయేలీలారా, మీరు భయపడవద్దు. మీరు నమ్మిన దేవుడు, మీరు విశ్వాసముంచిన దేవుడు ఏదైనా మాట ఇస్తే ఖచ్చితముగా నెరవేరుస్తూ తీరుస్తాడు అని. ఈరోజు మన ఆధ్యాత్మిక శారీరక జీవితంలో మనకు జీవితంలో కూడా ఎలాంటి యుద్ధము లాంటి సమస్యలు వచ్చినా భయపడాల్సిన పని లేదు. దేవుడు మనకు మాటిచ్చాడు. ఏమని? నేను నీకు తోడై ఉంటాను, నీ సమస్యలన్నిటిలో నుండి నిన్ను విడుదల చేస్తానని. అలా చేయటానికే తను పరలోకము నుండి మానవుడిగా దిగివచ్చి కలవరు సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేశాడు. అలా లేచిన దేవుడు సజీవుడిగా నీకు నాకు తోడై ఉండి మన సమస్యలన్నిటి నుండి మనకు నిజమైన విడుదల విజయమునిచ్చి నెమ్మదినిచ్చి లోకములో మనలను నిలబెడతాడు. అలా నిలబెట్టుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అలా నిలబెట్టే కృపలో మనము మన కుటుంబాలు ఉందుముగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.